హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యువర్ ఛానల్ దివ్యాస్ కిచెన్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ పన్నీర్ కర్రీని ఇలా చేస్తే రైస్ రోటీ బిర్యానీ ఎందులోకైనా రుచి ఆదరిపోతుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని ప్రతి ప్రిపరేషన్ చూసేద్దాం ఈ కర్రీ కోసం ముందుగా వచ్చేసి నాలుగు వందల గ్రాముల పన్నీర్ తీసుకొని మరీ చిన్నగాను కాకుండా మరీ పెద్దగాను కాకుండా మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలి అలాగే మనం ఈ పన్నీర్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ కాస్ట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించేసుకుని కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకొని తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి అదే కడాయిలకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకొని కొంచెం చెప్పు ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు టమాటో ముక్కలు అలాగే పది పన్నెండు జీడిపప్పు ముక్కలు యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా సల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క అలాగే నాలుగు లవంగాలు ఒక ఇంచ్ చెక్క రెండు యాలకులు యాడ్ చేసుకుని అన్నింటినీ కూడా ఫైన్ పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి స్టావ్ చేసుకుని మరొక కడాయి పెట్టుకొని అందులోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుని వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అప్పటి వరకు కూడా ఈ మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మసాలా పేస్ట్ ఫ్రై అయిపోయింది నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ టేస్ట్కి సరిపడా ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా బాగా కలిపేసుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనం మన గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మనకి గ్రేవీ అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఈ విధంగా దగ్గర పడిపోయి ఉంటుంది ఇందులోకి ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా సింపుల్గా తక్కువ టైంలో తక్కువ మసాలాలతో మనం ఈ పన్నీర్ మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ని కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని చూడవచ్చు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్